తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జెండా వందనం చేసి అమరవీరులను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, శాసన మండలి సభ్యులు దువ్వారపు రామారావు, విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ, విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్, చిక్కాల విజయ్, మొల్లి ముచ్చాలు, దాసరి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. డెబ్బై మూడవ రిపబ్లిక్ డే సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో మరి ఫ్లాగ్ హోస్టింగ్ కార్యక్రమం చేపట్టడం జరిగిందండి. మరి ఈ కార్యక్రమంలో పెద్దలు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు గారు, సౌత్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గండి బాబ్జీ గారు, అలాగే నార్త్ ఇన్ఛార్జ్ విజయ్ గారు, జిల్లా పార్టీ సెక్రటరీ అయినటువంటి రాహుల్ ప్రసాద్ గారు, సీనియర్ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఈ వేడుకల్లో ప్రతి యువత కూడా పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన స్వాతంత్రం మనకు వచ్చిందంటే ఎంతోమంది మహనీయులు త్యాగాల వల్ల సాధించుకున్నది, బ్రిటిష్ వారి మీద పోరాడి మన ఈ స్వాతంత్రం సాధించుకున్నాం. తర్వాత స్వాతంత్ర సమర యోధుల యొక్క త్యాగాల్ని మనం గుర్తించాలి అంటే మరి యువతంతా కూడా ఇందులో పాల్గొనాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మనకి ఈ రాజ్యాంగాన్ని మనం స్థాపించుకున్నటువంటి రోజు కూడా, ఈరోజు యువతంతా కూడా మనం ఈ రాజ్యాంగాన్ని గౌరవించుకోవటం అవసరం అంతేనా ఉంది. సమాజ స్థాపన కోసం అందరూ కూడా కృషి చేయాల్సినటువంటి ఉంది, అంకిత భావించడం కూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మేము ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మేము గణతంత్ర దినోత్సవ సందర్భంగా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన మా సోదరులు, విశాఖ పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారు, మరొక సోదరులు సౌత్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు శ్రీ గండి బాబ్జీ గారు, శ్రీ పాసర్ల ప్రసాద్ గారు, శ్రీ విజయ్ విజయ్ గారు, ఇతర తెలుగుదేశం పార్టీ మా కుటుంబ సభ్యులందరికీ కూడిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు దేశంలో అంటే మనకి ఏదైతే స్వాతంత్రపరంగా మనకి ఏదైతే ఒక స్వేచ్ఛా వాతావరణం మనకు కల్పించారో ఆ మహనీయులను అందరి వారి త్యాగాలను మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ 1949 నవంబర్ 26 డ్రాఫ్టింగ్ కమిటీ అంబేద్కర్ గారి అధ్యక్షతన ఒక రాజ్యాంగం అది ఇవ్వడం జరిగింది. అది మనం 1950 జనవరి 26 మనం కాన్స్టిట్యూషన్ పరంగా మనం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అనేక రాజ్యాంగాల్ని పరిగణలో తీసుకుని ప్రజాస్వామ్యయుతంగా ఒక మంచి రాజ్యాంగాన్ని భారతదేశం అడాప్ట్ చేసుకున్న ఈ రోజున మరి అంత ప్రపంచంలో ఉన్న రాజ్యాంగాలన్నింటిలో కూడా ది బెస్ట్ కాన్స్టిట్యూషన్గా మనది ఈ రోజున అనేక ఒడిదుడుకు నిలబడి మనం ఈ రోజున ప్రజాస్వామ్యయుతంగా దేశాన్ని నడిపించే వైనాన్ని ఒకసారి అందరికీ గుర్తు చేసుకుంటూ ఏదైతే పల్లాశ్రీ చెప్పారో యువతకి ఒక డిసిప్లిన్ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది, ఒక మంచి నడవడికి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తాను, మనం ఒక సంఘంలో ఒక రెస్పెక్టబుల్ సిటిజన్స్గా మనం మనకి మనం రూపుదిద్దుకున్నట్టయితే మనము సంఘానికి పరోక్షంగా మనము సహకారం చేసినట్టే మాకు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేర్పింది ఒక డిసిప్లిన్. మేమంతా కూడా డిసిప్లిన్లో రాజ్యాంగాన్ని కట్టుబడి కార్యక్రమాల్ని మరింత మంచి వాతావరణం ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ యువతకి అందరూ కూడా వారి యొక్క పరిధిలో సొసైటీకి ఉపయోగపడేటట్టుగా వాళ్ళు నడవడికను రూపుదిద్దుకోవాల్సిందిగా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మా పెద్దలందరూ కూడా మరొకసారి